చెప్పును. హ్యాపీ హ్యాపీ భోగీ టు ఆల్, అందరికి భోగీ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ హాయ్, హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద నుమను టాక్స్. ఇట్స్ మీ యుఎస్ దను. సో ఈరోజు వచ్చేసి కంటెంట్ ఏంటనుకుంటున్నారా? ఏమీ లేదు, ఏకాదశి రోజు ముగ్గులు అండ్ వచ్చేసి సంక్రాంతి ముగ్గులు అండ్ తుషార్కి హరిదాస్ వేషం అయితే వేసాం కదా, ఆ వ్లాగ్ అనమాట ఈరోజు. అంతకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, మనమైతే ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అంతేకాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ భోగి టు ఆల్ ఆఫ్ యూ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి ఫర్ టుమారో. కన్నా ప్లీజ్ కన్నా, లైట్ అయి నాకు మబ్బుగుంది, వేస్తావా? వావ్, లైట్ వేసాడు బుడ్డోడు ఫుల్. చూసారు కదా, మా వాడు బాగా హెల్ప్ చేస్తున్నాడు అండ్ అలాగే కలర్స్ కూడా వేశాడు అనమాట. సో అదొక వాళ్ళకు ఒక ఎంజాయ్ అనమాట, అందుకే నేను ఈ వ్లాగ్ పెట్టాను అనమాట. పిల్లలు ఎంజాయ్ కూడా చేస్తారు అని తెలుస్తుంది, చాలామంది అలౌ చేయరనమాట పిల్లల్ని ఎందుకని. సో మా వాడు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు, ఫైనల్లీ వాడితోనే వాడితో ఎంజాయ్ చేసుకుంటూనే నేనైతే ఏకాదశి రోజు ముగ్గు అయితే కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి భోగి రోజు మార్నింగ్ కోసం అనేసి మేము తెల్లవారుజామున అయితే వేసామన్నమాట తిన్న ఫ్రెండ్. సో యాక్చువల్లీ తను వేస్తోందనమాట, ఇలా చుక్కలతో స్టార్ట్ అయ్యి కుండతో ఎండ్ అయ్యి అండ్ ఎద్దు దగ్గరికి అయితే వచ్చేసిందనమాట తను డ్రా చేయడం, ఐ మీన్ ముగ్గు వేయడము. సో ఇదే ఇలా ఉంది, కలర్స్ అంతా వేశాక చూసేద్దాం. ఫైనల్లీ చాక్ పీస్తో ఇలా ఎండ్ అయిపోయి ఆల్మోస్ట్ నెక్స్ట్ అయితే ఫుల్ ఆఫ్ కలర్తో ఫిలప్ అయిపోయింది, అంటే మనం భోగి ముగ్గు అయితే వేసేసాం. సో దిస్ ఇస్ ద భోగి ముగ్గు. ఇంకా తుషార్ వచ్చేసి ఫైనల్లీ మార్నింగ్ లేచాడు. ఆవుకైనా వావ్ సూపర్. ఎవరేసినారు ముగ్గు? చాలు ఇంకా ముగ్గు ఎవరేసినారు? నువ్వేనా? హరిదాస్ని రెడీ చేయాల్సిన టైం స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడితో నాకు వేట మొదలైంది అన్నమాట. అంటే ఏంటి అంటే తుషార్కి నేను హరిదాస్ వేషం వేయాసాను అని చెప్పాను కదా, సో దాన్ని ఎంత కష్టంగా వేశానో కూడా అది కూడా చూడండి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వాడు ఏడ్చకుండా చాలా హ్యాపీగా వేయించుకున్నాడు. వాడికి హరిదాస్ అంటే చాలా ఇష్టం అనమాట, సారీ హరిదాస్ కాదు లవకుష్ అనే ఇష్టం అనమాట. సో నేను అది చెప్పని చెప్పేసి హరిదాస్ వేశాను చాలు అని తిరిగాడు చూడండి. సో అసలు ఏం వేస్తాను ఎలా వేస్తాను అనేది అయితే నాకే తెలియలేదు పర్ఫెక్ట్గా 100%. అందుకే నా దగ్గర ఉన్న జ్యువెలరీ బాక్సెస్ అన్నీ అయితే తెచ్చాను, మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. 4 బాక్సెస్లో సెట్ చేసేసుకున్నాను. తుషార్ గారు అయితే వీడియో ఫస్ట్ టైం సపోర్ట్ చేశాడు. యాక్చువల్గా వాడు వీడియో కూడా నన్ను యాక్సెప్ట్ చేయడు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం వాడు వీడియో కూడా నన్ను యాక్సెప్ట్ చేశాడు. సో మళ్ళీ తుషార్ డ్రెస్ ఎందుకు అలా ఉంది అనుకోకండి, జస్ట్ ఫస్ట్ స్నానం చేసిన తర్వాత మళ్ళీ వేరే డ్రెస్ కొత్త డ్రెస్ వేస్తే వాడు యాక్సెప్ట్ చేయడు డ్రెస్ చేంజ్ చేయడానికి. అందుకే నేను జస్ట్ సింపుల్గా అలా వేశాను. నేను ఏదో మర్చిపోయాను అని తెచ్చుకోవడానికి వెళ్ళింటే వాడు వీడియోస్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి కష్టాలు కూడా అయితే మాకు ఉంటాయి. సో ఫస్ట్ ఇంకా బొట్టుతో స్టార్ట్ చేశానమాట. ఫస్ట్ టైం వాడు నా మాట వింటున్నాడు, నిజంగా చెప్పాలంటే ఎప్పుడు యాక్సెప్ట్ చేయడు. అండ్ తర్వాత ఈ లుంగి అంటారు కదా, ఈ సారీ పంచ ధోతి అంటారు కదా, కట్టడానికి నేను చాలా కష్టపడ్డాను, బట్ ఫైనల్లీ ఈజీగా అయితే అయిపోయింది. నిజంగా చాలా హ్యాపీ ఫీలింగ్ అనమాట తుషార్ సపోర్ట్ చేశాను. నేను ఆల్మోస్ట్ ఏది కొనను అంటే స్పెసిఫిక్గా హరిదాస్ కోసము కృష్ణుడి కోసం అలా ఏది కొనను, నా దగ్గర ఉన్న వాటితోనే నేను అయితే అడ్జస్ట్ చేస్తానమాట. సో అది కూడా చూస్తున్నారు కదా, అది లేస్ అండి. నేను ఒక శారీకి సంథింగ్ వచ్చిందన్నమాట. సో నేను దాన్ని పడేయకుండా అలా తీసి పెట్టుకున్నాను అన్నమాట. సో అలా తీసి పెట్టుకోవడం వల్ల నాకైతే అది ఇప్పుడు యూజ్ అయితే వచ్చింది. సో అండ్ ఇప్పుడైతే మీరు చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ వడ్డాన నేను రాకీస్ అయితే చేతికి అలా సెట్ చేసేస్తానమాట వాడిని ఏ వేషం వేయాలన్నా. అండ్ మీకు అక్కడ సిల్వర్ కలర్ నడుముకు చుట్టింది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనం ప్రజెంట్గా యూజ్ చేసే స్టోన్లెస్ ట్రెండీగా ఉంటుంది అనేసి నేను వాడాను. అండ్ వచ్చేసి నాకు తలపాగా కట్టడం రాదు, ట్రై చేశాను బట్ వచ్చేసిందనమాట. ఆ లేస్ ఎందుకు యూజ్ చేశాను అంటే కొంచెం ఏదో
ఒక లుక్ అయితే వస్తుందనేసి యూస్ చేశాను. బట్ వాడు నాన్ స్టాప్గా అయితే ఏదో ఒకటి తింటూ ఉండాలి అనమాట. వాడికి థాట్స్ కొత్తగా రాకుండా నేను వేసే దాని మీదే ఉండాలి. అంటే వాడికి ఇష్టమైన చాక్లెట్స్ అలాంటివి ఇస్తే వాడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడు. బట్ ఈసారి నన్ను అది కూడా అడగకుండా జస్ట్ 2 చాక్లెట్స్తో సరిపెట్టేసుకున్నాడు. ఫైనల్లీ అయితే నాకు తలపాగా కట్టేయడం అయితే వచ్చేసింది. సో ఏది రాదు అనుకోకూడదు అనేసి అయితే నాకు ఈ మధ్యన తుషార్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. సో మనం చేస్తూ ఉంటే మనకు అన్నీ వచ్చేస్తాయి. పిల్లరు విన్నరు అని అంటాము, బట్ మనం నచ్చ చెప్తే వాళ్ళు వింటారు. ఫైనల్లీ మా చిన్ని కన్నయ్య, ఐ మీన్ హరిదాస్ రెడీ. ఓ మా హరిదాస్ అయితే రెడీ అయ్యాడు. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాడు. ఆ బయటికి వెళ్ళిన తర్వాత ముగ్గు దగ్గర కూడా ఉండాలి కదా అనేసి ఈ వీడియోస్ అయితే ఇలా తీసుకున్నాను అన్నమాట. సో ఇదంతా అయిన తర్వాత నేను పద్మక్కను కూడా పిలిచాను అన్నమాట. సో ఫస్ట్ తనతో పోయించాను, నాకంటే సీనియర్ అనేసి. సో తను బియ్యం వేసిందనమాట హరిదాసుకి. ఆ హరిదాసు వేసిన తర్వాత హరిదాస్ పక్కన నిలబెట్టాను. ఇది కూడా మా ఫ్రెండ్ డ్రా చేసింది. అండ్ ఇప్పుడైతే నేను వేసేస్తున్నాను. సో నేను పక్కాగా చెప్తాను, వీడియో అయితే క్లారిటీ లేదనైతే నాకు అర్థమవుతుంది. సో అనుకోకుండా చేశాను, ప్రాప్తి ఉండాలంటారు కదా అలా అనమాట. సో వీడియోని అయితే ఇగ్నోర్ చేయండి, మ్యాటర్ ఇంపార్టెంట్. అందుకే ఎలాగున్నా కొంచెం పోస్ట్ చేశాను. అండ్ ఏం చేస్తున్నావు? అయిపోయిందా? ఆనందమా నీకు అట్లా చేస్తే? తుషార్, ఇష్టమా నీకు ముగ్గు చెడగొట్టడం? అయిపోయిందా? ఇంకరా, ఇంకరా. బాగుందా బాలేదా ముగ్గు? ముగ్గు బాగుందా బాలేదా? ఇంకరా చాలు, ఇంకా తీగుడు, ఇంకా తీగుడు.